చికెన్ పొరటు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉప్పు పసుపు వేసి ఉడికించిన బోన్లెస్ చికెన్, కారం, పసుపు, నూనె, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ప్యూరీ, గరం మసాలా, నిమ్మరసం, ధనియా జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీ, స్టార్ట్ చేద్దాం. సో అభిత్ గారు, బౌల్ పెట్టేశాను ఆయిల్. ఎప్పట్లాగే ఆయిల్. ఓకే, సో పెట్టాము ఆయిల్ వేడెక్కి లోపుగా. మీరు చికెన్ ఎట్లా రెడీ చేసుకోండి, బాయిల్ చేసేసి. బాయిల్ చేసేసి పొరలు పొరలుగా తీసేసి, పొరలు పొరలుగా పొరుట అన్నాం కదా, ఆ దారం వేసారు ఉప్పు మన పసుపు లైట్ గా ఎప్పటిలాగే. బోన్లెస్ చికెన్, బోన్లెస్ చికెన్. ఓకే, అవును, ఇలా చికెన్ ముక్కలు బోన్లెస్ ఏమైనా తినమంటే అమ్మ వద్దు, గడ్డ ముక్కలు నాకు వద్దు, నాకు బోన్ తో కావాలి ఇలా అడుగుతారు పిల్లలు. అవి తినిపించాలి ప్రోటీన్ అనుకుంటే ఇది ఒక మంచి ఐడియా. తిన్నారు కదా, ఇది మన పొరుట అంటే డ్రైగా కాకుండా కొంచెం గ్రేవీగా చేసుకున్నాం, రైస్ లోకి కానీ రోట్లో కానీ తినడానికి ఈజీగా. సో మీరు ఆల్రెడీ చికెన్ ని ఉడికించేసి ఉప్పు పసుపు వేసి ఇలా మంచి చూపిస్తాం. ఇలా యాక్చువల్ మనం ఫ్రెష్ చికెన్ తీసుకున్నాం, ఎప్పుడైనా మనం ఇంట్లో ఎక్కువ చేసుకున్నప్పుడు కొంచెం చుట్టాలు మిగిలిపోతుంది కదా లెఫ్ట్ ఓవర్, అది కూడా చేస్తాం. అది కూడా చేయాలి. సో ఇలా చికెన్ అంతా ఇలా చిన్న చిన్న లేయర్ లేయర్ గా ఇలా పీచ్ పీచ్ లాగా చేస్తాము. సో ఇది మన దగ్గర రెడీగా ఉంది. ఆయిల్ వేడెక్కిందా? ఆల్మోస్ట్ వేడెక్కుతుంది. వేడెక్కిన వెంటనే ముందుగా ఉల్లిపాయ ముక్కలు. సో వంట చేసేటప్పుడు మీకు ఏమైనా బోర్ కొట్టి వంట చేయబుద్ధి కావట్లేదు అనుకో, ఏం చేయాలి నేను చెప్తా అబ్బిద్దరు. మీరు వంట ఎలా చేయాలి నాకు చెప్తారు కదా, ఆయిల్ వేడెక్కాలి, అక్కడే నుంచోలేము, ఇవన్నీ రెడీగా ఉంటాయి, బోర్ కొట్టుద్ది. అప్పుడు ఏం చేయాలంటే ఉప్పు కప్పు రంపు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినర వేమా. ఎంత పంచారు అభిత్ గారు, నోట్లో మాట ఉండదు అమ్మా, చూసారా అలా వేగుది అనమాట. అలా అలా మన తెలుగు పద్యాలు గుర్తు చేసుకున్నట్టు ఉంటది. ఇలా ఇలా ఉల్లిపాయలు వేగిపోయినట్టు ఉంటది. పచ్చిమిర్చి ముక్కలు అంటే ఆడుతూ పాడుతూ పని చేస్తే అలిపే ఉండదు అంటారు. నేను పాడుతూ చేస్తాను వంట. నేను మీరు ఆడుతూ పాడుతూ పని చేస్తారు, పాడండి ఇప్పుడు. అమ్మంటే మెరితే మేఘం, కురితే బాణ, నానంటే నీలాకాశం తల వంచేనా. సూపర్, పని పాడుతున్నారు అభిత్ గారు. నాకు విజిల్ రాదు కానీ ఉల్లిపాయలు వేగిని, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది, కొంచెం పసుపు. ఓకే, అసలు పచ్చిమిర్చి కూడా వేస్తాను, చూసుకొని వేసుకోండి. పర్వాలేదులే, ఉప్పు పనికిరాదు కానీ కారం ఎంతైనా ఓకే. టమాటో ప్యూరీ, టమాటో ప్యూరీ ఏం లేదు, మనం టమాటాలు మిక్స్ పట్టుకున్నాం అంటే పచ్చి టమాటానే కదా. పచ్చి టమాటాలు ఇక్కడికే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. తర్వాత నెక్స్ట్, ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏమేస్తున్నారు? ధనియా జీలకర్ర పొడి. ధనియా జీలకర్ర పొడి వేసాను మొత్తం. వేసానా? ఇది మట్టుకు ఒక తీసుకున్నాను. గరం మసాలా, గరం మసాలా ఒక టీ స్పూన్. ఓకే, మనం తాలింపు వేసినప్పుడు దగ్గు వస్తే చాలా టేస్టీగా వండినట్టు అంట, ఉప్పు బాగా వేగినట్టు అర్థం. అవునా? నేను బాగా వండేది అనుకుంటున్నా ఎప్పుడు. మా మమ్మీ వేస్తే అసలు పోపు వాసన వేసినట్టు కూడా తెలీదు. నేను ఎప్పుడన్నా వెళ్ళి అలా వెళ్ళి అలా పోపు పెడితే అందరు అని తగ్గుతా ఉంటారు. నేను బాగా వండుతున్నానని ఫీల్ అవుతా టైంలో. అంటే ఇండైరెక్ట్ అందరు చెప్తున్నారు మీరు. Yes, అలా వేగింది కదా చికెన్ కూర. అలా ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పీసులు పీసులుగా చేసిన చికెన్. చికెన్ ఇది ఉప్పు వేస్తున్నాను. దీన్ని చపాతీలో రోల్ చేసి ఇస్తే ఉంటది. కొంచెం వాటర్ అయింది మేడం.
నెక్స్ట్ అది వేగిపోయింది కదా కొంచెం నిమ్మరసం కొంచెం చికెన్ పొరుటు తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు: ఉప్పు పసుపు వేసి ఉడికించిన బోన్లెస్ చికెన్, కారం, పసుపు, నూనె, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ప్యూరీ, గరం మసాలా, నిమ్మరసం, ధనియా జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు. చికెన్ పొరుటు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె పోసి వేడెక్కనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత దానిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, కారం, టమాటో ప్యూరీ వేసి బాగా కలపాలి. తర్వాత ధనియా జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ పొరుటు వేసుకోవాలి. చికెన్ బాగా కలిపిన తర్వాత సరిపడిన ఉప్పు, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. తర్వాత దానిలో కొద్దిగా నిమ్మరసం వేసుకొని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సరి చేయండి. అంతే, ఎంత రుచికరమైన చికెన్ పొరుటు రెడీ.